Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరింత సంక్షేమం, జగన్కే ఓటేస్తున్న జనం. ఏపీలో మరోసారి సంక్షేమం చుట్టూ రాజకీయం తిరుగుతోంది. అయితే ఇది ఇప్పుడు రాజకీయ పార్టీలకు కాకుండా ప్రజల నుంచి వినిపిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం పార్టీల నాయకులు ప్రజల వద్దకు పెద్ద ఎత్తున వెళుతున్నారు. అంతేకాదు వారిని తమకు ఓటేయాలంటే తమకే ఓటు వేయాలని కూడా కోరుతున్నారు. అయితే ఇక్కడ ప్రజల నుంచి వినూత్నమైన స్పందన కనిపిస్తోంది. అంతేకాదు గతానికి భిన్నంగా ఇప్పుడు ప్రజలు తమ వాయిస్ వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ను 5,000 రూపాయలకు పెంచాలని, తమకు ఇళ్ళు ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇందులో ప్రధానంగా ఇతర డిమాండ్లను పక్కన పెట్టినా పెన్షన్ పెంచాలనే డిమాండ్ మాత్రం సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం. ఇది సామాజికంగానే కాకుండా ఇతర పెన్షన్లు కూడా పెంచాలని కోరుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం జగన్ ఇస్తున్న పథకాలను మళ్లీ పొడిగించాలని, అమ్మ ఒడిని 25,000 రూపాయలు చేయాలని కూడా ఇటీవల మంత్రి తానేటి వనితను కొందరు మహిళలు కోరారు. ఇదే విషయాన్ని చిత్తూరులో మంత్రి నారాయణస్వామి ప్రస్తావిస్తూ ప్రజల ఆశలకు కూడా ఒక హద్దు ఉండాలి అని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఆయన పశ్చిమలో ప్రజల డిమాండ్ను ఆయన ప్రస్తావించారు. ఇక టీడీపీ నేతలకు కూడా ఇదే తరహా పరిస్థితి ఎదురవుతోంది. చాలా చోట్ల ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అంతేకాదు ఇప్పటికన్నా బాగా ఇస్తామని తమ్ముళ్ళు చెబుతూ ఉంటే అమ్మఒడి ఉంటుందా, చేయూత ఇస్తారా అంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు సంక్షేమ రాజకీయం రాజకీయ నేతలకే పరిమితమైతే ఇప్పుడు ప్రజలకు కూడా పట్టుకుందని అంటున్నారు.